Okay, yes, sir. Rajshekar Hospitals, Guntur Bose Bomba Center, RO Varshikosam Sandarbhamlo. మాకు సహకరించినటువంటి పేషెంట్లకి మరియు మా స్టాఫ్ అందరికి మరియు మా డాక్టర్లకి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు. రాజశేఖర్ హాస్పిటల్ గత 6 సంవత్సరాలుగా గుంటూరు ప్రజలకు సేవలు అందిస్తూ మల్టీ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాము. కొత్తపేట బోస్బోమ్ సెంటర్ నందు గల రాజశేఖర్ హాస్పిటల్ నందు ఆర్థోపెడిక్స్ అన్ని రకాల ఆర్థోపెడిక్స్ సేవలు, ట్రామా జాయింట్ రీప్లేస్మెంట్ మరియు ఆర్థ్రోస్కోపీ సర్జరీస్, ఆర్థ్రోప్లాస్టీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఇవన్నీ సేవలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ మెడిసిన్ మరియు క్రిటికల్ కేర్ నందు, జనరల్ మెడిసిన్ నందు అత్యాధునిక వైద్య సేవలు, అదేవిధంగా క్రిటికల్ కేర్ విత్ వెంటిలేటర్ ఫెసిలిటీ గల ICU సేవలు అందుబాటులో ఉన్నాయి. మరియు కార్డియాలజీ, న్యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలు కూడా ఉన్నాయి. మరియు గైనకాలజీ అండ్ ఇన్ఫెర్టిలిటీ క్లినిక్ కూడా సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ చే నిర్వహించబడుతున్నాయి. సో ప్రజలందరూ ఇప్పటి వరకు మాకు చాలా సహాయ సహకారాలు అందించి మా పేషెంట్స్ మా యందు నమ్మకంతో మమ్మల్ని చాలా ఆదరించారు. ఇదే విధంగా ముందు ముందు కూడా మా పేషెంట్స్కి సేవలు అందిస్తూ అధునాతన పద్ధతులు కానీ, అధునాతన చికిత్సలు కానీ పేషెంట్లకు అందుబాటులో తీసుకురావడానికి ఎల్లవేళలా కృషి చేస్తుంటాం. ఈ మధ్య కోవిడ్ తర్వాత వచ్చేటువంటి తొంటి సమస్యలకి, స్పెషల్గా ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అనే దానికి మా హాస్పిటల్ నందు అత్యాధునిక తొంటి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించబడుచున్నది. దీనికి నా ఆధ్వర్యంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కొత్తూరు ఆధ్వర్యంలో టీం మేము అత్యాధునిక తొంటి మార్పిడిని నిర్వహిస్తున్నాము. ఈ మధ్య కూడా ఒక చేసినటువంటి కేసులందరూ కూడా, పేషెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉన్నది. సో తొంటి మార్పిడిలో కూడా ప్రైమరీ అండ్ అలాగే విధంగా రివిజన్ రీప్లేస్మెంట్స్ కూడా చేస్తున్నామండి. సో ప్రజలందరూ కూడా మా హాస్పిటల్ అందుగల అన్ని సదుపాయాలని ఉపయోగించుకోవాలని, ఆరో వార్షికోత్సవం సందర్భంగా మేము మా పేషెంట్స్కి ఇంకొక చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా మేము ఫ్రీ ఓపీడీ చూడవచ్చున్నది. దాని మెయిన్గా సెకండ్ ఒపీనియన్ కొరకు, ఇక్కడైతే తొంటి మార్పిడి లేకపోతే మోకాళ్ళ మార్పిడి లేకపోతే మోకాళ్ళకి సంబంధించిన లిగమెంట్ రిపేర్, కీహోల్ సర్జరీ, ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటాం, ఇటువంటివి ఒకవేళ మీకు సూచించబడినట్టయితే వేరే డాక్టర్చే మీరు సెకండ్ ఒపీనియన్ కోసం సంప్రదించగలరు. అది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సెకండ్ ఒపీనియన్ చూడబడింది. అదేవిధంగా మీ దగ్గర ఉండే పాత రిపోర్ట్లు అవన్నీ తీసుకొని వచ్చి మా దగ్గర ఒపీనియన్ తీసుకోగలరు. ఏదైనా ఒకవేళ మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన, బ్లడ్ టెస్ట్లు ఏమన్నా చేయాల్సి వచ్చినా కానీ వాటిని అందు కూడా రాయితీ ఇచ్చి టెస్టులు చేసి మా పేషెంట్లకి కొంచెం, దీనివల్ల ఏంటంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సెకండ్ ఒపీనియన్ ఇచ్చి వాళ్ళకి సరైన మార్గనిర్దేశకం చేయాలని మా ఆలోచన. పోస్ట్ కోవిడ్ వల్ల తొంటి మా ఎక్కువగా తొంటిలు వ్యాధులు వస్తున్నాయని చెప్పి ఒక ఇది ఉంది సార్, అది ఎంతవరకు నిజం ఏంటి? అవునండి, పోస్ట్ కోవిడ్ వల్ల తొంటికి కోవిడ్లో వచ్చినటువంటి రక్తంలో మార్పులు కానీ లేదా కోవిడ్ టైంలో వాడినటువంటి స్టీరాయిడ్స్ వల్ల కానీ తొంటిలో ఉండే తొంటి యొక్క బాల్ అంటే హెడ్ ఆఫ్ ఫీమర్ అంటాం, అది అరిగిపోయే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అది అరిగిపోవడం వల్ల ఏంటంటే తొంటి పూర్తిగా కూడా నొప్పి, ఎక్కువ భరించలేని నొప్పి రావడం, వాళ్ళకి మూమెంట్ అనేది కంప్లీట్గా రెస్ట్రిక్ట్ అయిపోవడం జరుగుతుంది. దీనికి ఫైనల్ స్టేజ్లో ఉండే ట్రీట్మెంట్ ఏంటంటే
టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే పూర్తిగా తొంటి మార్పిడి చేయడం. అదే ఎర్లీగా కానీ కనుక్కుంటే మనం దాన్ని ఎర్లీలో కానీ అయితే ఏ వాస్కులర్ నెక్రోసిస్ స్టేజ్ 1 స్టేజ్ 2 లోపు కానీ అయితే మనం దాన్ని అరికట్టడానికి అంటే అంత పూర్తిగా అరుగుదలని అరికట్టడానికి వేరే సర్జరీస్ ఉన్నాయి, కోర్ డీకంప్రెషన్. అదేవిధంగా దాంతోపాటు కోర్ డీకంప్రెషన్ చేసి మనం వీల్ బోన్ మ్యారో ఆస్పిరేట్ని వీల్ యూ బోన్ మ్యారో ఆస్పిరేట్ని మనం ఎక్కిస్తాం. దీని ద్వారా కూడా కొంచెం మళ్ళీ రీజనరేట్ బోన్ రీజనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఇంకొంచెం అడ్వాన్స్ స్టేజ్లో కావాలంటే ఈ ఆస్టియోటమీస్ చేయొచ్చు, డిరొటేషనల్ ఆస్టియోటమీస్ అంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మన దగ్గరికి వచ్చేటప్పటికి పేషెంట్స్కి తొంటి ఎక్కువ అరిగిపోవడం, ఈ కారణంగా తొంటి మార్పిడి చేయాల్సి రావడం. అదేవిధంగా మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ పరిణామాలు జరగడం గమనించి వాళ్ళ తొంటి మార్పిడిని కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే పేషెంట్లకి చాలా వరకు మేలు జరుగుతుంది. మామూలుగా లక్షల్లో ఖర్చు అయ్యే తొంటి మార్పిడిని ఆరోగ్యశ్రీలో పెట్టడం వల్ల ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న పేషెంట్లకి మేము ఉచితంగా చేస్తున్నాం. దానికోసం కూడా మమ్మల్ని సంప్రదించగలం. అదేవిధంగా అండి, మా దగ్గర డిఫరెంట్ ప్యానల్స్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి. ల్యాబ్ ఇన్హౌస్ ల్యాబ్ ఉండడం వల్ల అత్యాధునిక అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఇన్హౌస్ విత్ అన్ని ఆటోమేటిక్ ఎక్విప్మెంట్స్తో ఉంది కాబట్టి ఆ పరికరాలన్నీ మా దగ్గర ఇన్హౌస్ ఉండడం వల్ల మేమేంటంటే యూజువల్గా 6,000-7,000 అయ్యే టెస్ట్లు కేవలం సగానికి సగం రేటు 2,000-3,000 అట్లా చేయగలుగుతున్నాం. సో దానికి డిఫరెంట్గా ఒక 3 ప్యాకేజెస్ ఉన్నాయి. డయాబెటిక్ ప్రొఫైల్ ఒకటి, కంప్లీట్ డయాబెటిక్ ప్రొఫైల్, అదేవిధంగా కంప్లీట్ ఆథరటిక్ ప్రొఫైల్, అదేవిధంగా మాస్టర్ హెల్త్ చెకప్ అని ఉందండి. సో వీటిలన్నిటి గురించి కూడా మీరు సంప్రదించి డీటెయిల్స్ తెలుసుకోగలరు. అదేవిధంగా స్మాల్ ప్యానల్స్ కూడా ఉన్నాయి. ఎక్కడైతే అంత ఎక్కువ స్పెండ్ చేయలేని వాళ్ళకి తక్కువ టెస్టులు మరీ తక్కువ కాస్ట్లో చేయబడుతున్నవి. సో మా దగ్గర ప్యాకేజెస్ రైట్ ఫ్రమ్ 250-2,500 వరకు ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ కంప్లీట్ 2,500 అనేది మాస్టర్ హెల్త్ చెకప్, కంప్లీట్ బాడీ చెకప్ వస్తుంది. సో దీంట్లో ఆల్రెడీ కంప్లీట్ బ్లడ్ టెస్టులు, 2D ఎకో, ECG అన్నీ వస్తే కవర్ అవుతున్నాయండి. సో ఇవన్నీ కూడా మీరు సదుపాయాలను ఉపయోగించుకోవాల్సిందిగా నేను మీకు ఈ వార్షికోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాను.